జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకున్నటువంటి సంబంధాల వారిన ఈ లోకేష్ ఈ పొప్పుగాడి పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవనే ఆయన మొన్న నాటు పడవ తీశాడు. ధర్మారు సత్యం గారు కూడా కాపాడలేడు కాబట్టి నేను దూకేస్తున్నాను బెల్టులు వేసుకుని అని చెప్పి ఆయన దూకేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మీలాగా విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తప్పకుండా రాజీనామా చేసినాకే పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు. ఆ మాటకే ఆయన కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఉంటే ఇంకోటి అడుగుతున్నా. ఇప్పుడు నలుగురు ఐదుగురు పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఏదో అవినాష్ని చేర్చుకున్నాను ఇంకా వంశీని చేర్చుకోవాలా. నలుగురు రాజ్యసభ సభ్యులు సునీనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికిపాటి రామ్మోహన్ రావు, వీళ్ళు నలుగురు వెళ్ళి బీజేపీలో చేరితే కండువాలు కప్పుకుని ఈ సన్నాసులకి కళ్ళు కనపడలేదండి, గుడ్డోళ్ళకి హోమాకి కానీ లేక పొద్దున టీవీల్లో మాట్లాడేవాళ్ళు కానీ ఈ పప్పుగాడికి కానీ ఆ పప్పుగాడి బాబు చంద్రబాబు కానీ కనపడలా, ఒక్కడ మాట్లాడారా? ఎందుకు కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం లోపలేస్తుంది, భయపడి ఉత్సపోసుకుని మాకేం సంబంధం లేనట్టు ఇళ్లలో దాక్కున్నటువంటి వీళ్ళు చూసుకున్నారా? ఏంటో నువ్వు చూసేది ఉమా, ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడమాక.